हाय एवरीवन ना पेर नंदा एंड वेलकम टू माय चैनल नंदास जर्नी। ఈ రోజు మనం కోపేశ్వర్ మహాదేవాలయాన్ని సందర్శిద్దాం। ఈ వీడియోలో కోపేశ్వరాలయం ఎక్కడ ఉంది, కోపేశ్వరాలయం ఎలా చేరుకోవాలి, కోపేశ్వరాలయం యొక్క విశిష్టత ఏంటి మరియు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి ఇలాంటి విషయాలన్నీ 1x1 తెలుసుకుందాం। రండి, ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్, రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం। కోపేశ్వరాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కిద్రాపూర్ అనే చిన్న టౌన్ లో ఉంది। కోపేశ్వరాలయం కొల్హాపూర్ నుంచి 62 కిలోమీటర్లు, సంగ్లీ నుంచి 40 కిలోమీటర్లు, మిరాజ్ నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది। ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా దూరంలో ఉంటుంది। దీన్ని ప్రత్యేకంగా సందర్శించడం కంటే కొల్హాపూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి। ఆల్్రెడీ మన ఛానల్లో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం వీడియో చేశాను। ఆ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ ఎలా చేరుకోవాలో చెప్పాను। కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కొల్హాపూర్ ఎలా చేరుకోవాలో చెప్పట్లేదు। ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। కొల్హాపూర్ నుంచి కోపేశ్వరాలయం వెళ్ళడానికి బస్సెస్ అందుబాటులో లేవు, బస్ చేంజ్ అవుతూ వెళ్ళాలట, అవి కూడా కరెక్ట్ టైమింగ్స్ తెలియదు। అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను। క్యాబ్ డే ప్యాకేజ్ 8 అవర్స్ 80 కిలోమీటర్స్ 1800 రూపీస్। మన ట్రిప్ అప్ అండ్ డౌన్ 125 కిలోమీటర్స్ ఉంటుంది। ఎగ్జాక్ట్ గా ఎంత అయిందనేది వీడియో చివర్లో చెప్తాను। కొల్హాపూర్ నుంచి కోపేశ్వరాలయం వెళ్ళే మార్గం చుట్టూ పచ్చని పొలాలతో చాలా అద్భుతంగా ఉంది। ఇదే కోపేశ్వరాలయం, రండి లోపలికి వెళ్దాం। పూర్వకాలం నుంచి మన దేశంలో దేవాలయాల నిర్మాణం కొనసాగుతుంది। స్థల పురాణం అనుసరించి కొన్ని ఆలయాల నిర్మాణం జరిగింది, మరికొన్ని చోట్ల గర్భగుడిలోని దైవం స్వయంభూగా వెలిసి ఉంటారు। కొన్ని దేవాలయాల్లో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది। పురాణ ప్రాధాన్యతతో పాటు భారతదేశ శిల్పకళను చాటి చెప్పే శిల్ప సంపద ఈ ఆలయ సొంతం। ఈ ఆలయం కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ లో ఉంది। కృష్ణా నది యువతల మహారాష్ట్ర ఉంటే కృష్ణా నది అవతల కర్ణాటక ఉంటుంది। ఈ ఆలయాన్ని శీలహర రాజ్యానికి చెందిన గండరాదిత్య 12వ శతాబ్దంలో నిర్మించాడు। అటుపై విజయాదిత్య, భోజదేవ అనే రాజులు ఈ ఆలయాన్ని 2 సార్లు పునర్నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాలు తెలుపుతున్నాయి। ఇక్కడ లభించిన శాసనాలన్నీ కన్నడ భాషలోనే ఉన్నాయి, ఒక్కటి మాత్రం సంస్కృతంలో ఉంది। ఈ ఆలయం 4 భాగాలుగా ఉంది: స్వర్గ మండపం, సభా మండపం, అంతరాల్ కక్ష, గర్భగృహ। ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది। రండి, ఈ ఆలయం పైనున్న అద్భుతమైన శిల్పాలను చూస్తూ స్థల పురాణం తెలుసుకుందాం। సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది। దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవిపై కూడా ద్వేషం పెంచుకుంటాడు। ఈ క్రమంలో ఒకసారి దక్ష ప్రజాపతి గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు। ఈ యాగానికి దేవతలందర్నీ ఆహ్వానిస్తాడు, అయితే సొంత కూతురైన సతీదేవిని ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించడు। పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని భావిస్తుంది, అయితే పరమశివుడు పిలవని పేరంటానికి వెళ్లకూడదని ఎంత నచ్చజెప్పాలని చూసినా సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్లి తీరతానని చెబుతుంది। దీంతో తన వాహనమైన నందిని తోడిచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికి పంపిస్తాడు। అయితే పుట్టింటిలో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది। చివరికి సొంత తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధ పెడతాడు, అంతేకాకుండా పరమశివుణ్ణి కూడా తోలనాడతాడు। ఈ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి అక్కడి హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది। విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు,
తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు. ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం కాబట్టే దీనిని కోపేశ్వర్ దేవాలయం అని అంటారు. లయకారుడైన పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గిస్తాడు. అందువల్లే ఈ కోపేశ్వరాలయంలో మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది మనకి కనిపించదు. ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న ఆలయాలు ఆల్రెడీ మన ఛానల్లో చాలా కవర్ చేశాను. హొయసల ఆలయాలు, చాళుక్య ఆలయాలు, కాకతీయ ఆలయాలు ఇంచుమించుగా ఇలానే ఉంటాయి. ఇది చాళుక్య నిర్మాణ శైలి. చాళుక్యుల నుంచే హొయసలాస్, కాకతీయాస్ తీసుకున్నారు. మన ఛానల్లో ఇలాంటి నిర్మాణం కలిగిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అందుకే ఈ నిర్మాణ శైలి గురించి అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ఆ ఆలయాల్లో లేని ప్రత్యేకతలు ఈ ఆలయంలో రెండున్నాయి. ఈ ఆలయం కింద భాగంలో ఇలా ఏనుగులు ఈ ఆలయాన్ని మోస్తున్నట్లుగా చుట్టూ నిర్మించారు. ఈ ఏనుగులపై దేవతలు కూడా ఉన్నారు. అందరి దేవుళ్లకు ఏనుగుని వాహనంగా చెక్కారు, మహాశివునికి మాత్రమే నందిని చెక్కారు. ఇతర చాళుక్య, హొయసల ఆలయాలతో పోలిస్తే ఈ ఏనుగులు ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిలుస్తాయి. కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. రెండవ ప్రత్యేకత ఈ స్వర్గ మండపం. ఇది ఈ ఆలయానికే హైలైట్. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తారు. అద్భుతంగా ఉంది కదా. ఈ మండపంలో ఎన్ని ఇంటర్లాకింగ్ జాయింట్స్ ఉన్నాయో చూడండి. చాలా చాలా కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్. ఈ మండపం పైనున్న శిల్పాలు, డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ మండపంలో ఉన్న స్తంభాలు, వాటి పైన ఉన్న డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మండపం నుంచి ఆకాశంలోకి చూడటం ఇంకా బాగుంటుంది. పౌర్ణమి రోజైతే ఇంకా అద్భుతంగా ఉంటుందని ఇక్కడి వాచ్మెన్ చెప్పాడు. స్థానికుల నమ్మకం ప్రకారం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ మండపం నుంచి పైకి కనపడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఈ మండపం పైన చూస్తే చుట్టూ దేవతలను మరియు వారి వాహనాలను కూడా చెక్కారు. వినాయకుడు, కార్తికేయుడు, ఇంద్రుడు, కుబేరుడు, యముడు ఇలా ఉన్నారు. వాటి వెనుక కూడా చిన్న చిన్న దేవతామూర్తులను చూడొచ్చు. వీటన్నిటినీ అబ్జర్వ్ చేసిన కొంతమంది ఆర్కియాలజిస్టులు ఇది యజ్ఞ మండపం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు కూడా ఈ స్వర్గ మండపం దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ ఫొటోస్ నాకు ఇక్కడ వాచ్మెన్ తీశారు, 40 రూపీస్ ఇచ్చాను. ఇన్సైడ్ కెమెరా అలౌ చేయట్లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుందో చూపించలేను. క్యాబ్ డీటెయిల్స్ వీడియో చివరిలో చెప్తాను కదా. క్యాబ్ ప్యాకేజ్ ఏంటంటే 8 అవర్స్, 80 కిలోమీటర్స్, 1800 రూపీస్. 80 కిలోమీటర్స్ కంటే ఎక్స్ట్రా తిరిగితే కిలోమీటర్కి 12 రూపాయలు.
అదే 8 అవర్స్ కంటే ఎక్స్ట్రా తిరిగితే 1 అవర్కి 120 రూపీస్ ఎక్స్ట్రా. కొల్హాపూర్ నుంచి కోపేశ్వరాలయం అప్ అండ్ డౌన్ 125 కిలోమీటర్స్ అయింది. తర్వాత కొల్హాపూర్ లోకల్లో 15 కిలోమీటర్స్ తిరిగాను, మొత్తం కలిపి 140 కిలోమీటర్స్, 2500 అయింది. ఈ ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.